విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో మండల కన్వీనర్ కప్పా ప్రభాకర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరిగి ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్ర అభివృద్ధిని మరిచిందని, అప్పులు చేసి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి చంద్రబాబును ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకుని ఉదయగిరి నియోజకవర్గాన్ని చంద్రబాబుకు బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి నాయకులు వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బయ్య, వెంకటయ్య, సుమన్, తురక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్నత శిఖరానికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 73వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన లెజెండ్ మాన్యశ్రీ నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు 73 సంవత్సరాల వయసులో నిన్న మధ్యాహ్నం అయితే 2 గంటల టైం 2:30 కోనవలు బట్టవలు ఎండలో మరి అనేక రకాలమైనటువంటి విషయాలు, ఇన్ని ఆటంకులు అడ్డంకులు తొడిగేకున్నా కూడా తన నిర్ణయమే ఏరే వాటికి తలవంచకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నాది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ జనాల ఫ్యూచర్ ఆయన అర్థం చేసుకొని కష్టపడుతుంటే కేవలం చాలామంది అనుకోవచ్చు ఆయన ఏదో ముఖ్యమంత్రి కోసమని. ఆయన ముఖ్యమంత్రి కూడా అవసరం లేదు, ఈరోజు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎవరు చేయని రోజులు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఎవరు చేయని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాడు. ఆయన అసెంబ్లీకి పంపించి ఈ రాష్ట్ర బాగున్నతలు కోరుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు, యువత, తెలుగుదేశం ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా చంద్రబాబు నాయుడు కోసం పనిచేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో బాట బాగమర్చుకోవాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ సీతారామపురం మండలం తరఫున ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మేమంతా అందరం ప్రతినిధులు చెప్తున్నాం. ఆయన చేసిన సవాల్ని మా సవాల్గా మేము స్వీకరించి ఆయన అసెంబ్లీలోకి సగౌరవంగా ముఖ్యమంత్రిగా ప్రవేశించేటట్టుగా మేమందరం కష్టపడి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మేము నిర్ణయించుకొని ఆయన విజయాన్ని మా విజయంగా మేము చేసుకుంటున్నాము. అభివృద్ధి అనేది పేదలకు సంక్షేమ ఫలాలు అనేది ఎవరైనా కానీ సంపాదించి పెట్టాలా, అది సంక్షేమం అంటే అంటారు. ఎవరికైనా కానీ అప్పులు చేసి పేదలకు పంచడం కాదు, అభివృద్ధిని సృష్టించుకొని ఆదాయ వనరులు సృష్టించుకొని పేదలకు పంచాలా. ఆదాయ వనరులు సృష్టించుకోవడం చేతగాక చంద్రబాబు నాయుడు గారి మీద 24 గంటలు నోరు బారేసుకుంటున్నటువంటి ప్రతి ప్రభుత్వ నాయకులకి 2024 సంవత్సరం తగిన గుణపాఠాలు చెప్తారు. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు, కావలిపట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జోన్ 3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్కుమార్ చౌదరి.